హై గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ఎ లాంగ్ సిరీస్, 5 మ్యాచ్ల సుదీర్ఘమైన సిరీస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ విల్ సెట్ ద టోన్ ఫర్ ద ఎంటైర్ సిరీస్. ఈ సిరీస్ ఏ రకంగా వెళ్ళబోతుంది, ఈ సిరీస్ ట్రెండ్ ఏంటనేది మనకి మొదటి టెస్ట్లోనే తెలుస్తుంది. అందుకే రెండు టీమ్స్ కూడా చాలా గట్టి ప్రయత్నం చేస్తాయి ఈ మ్యాచ్ గెలిచి మంచి స్టార్ట్ అందుకోవాలి. వెల్ బిగాన్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్తారే, అట్లా ఇంత పెద్ద సిరీస్లో 1-0 అప్ కావాలని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ ప్రయత్నం చేస్తే రెండు టీమ్స్ కూడా. అందులోనూ అక్కడ వాళ్ళ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మనం తెలుసు కదా, బ్యాస్ బాల్ వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర జాష్ బాల్ ఉంది. జాష్ బాల్ అని ఎందుకంటున్నానంటే యాక్చువల్గా నేను యాష్ బాల్ అని చెప్పి ట్వీట్ చేశాను. యాష్ బాల్ అంటే నా ఉద్దేశం బ్యాస్ బాల్ ఎక్కడైనా పనిచేస్తుంది, వాళ్ళ ఆడే అగ్రెసివ్ టాక్టిక్, నేను దాని గురించి వీడియో కూడా చేశాను. వాళ్ళు 18 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో వాళ్ళు 14 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు ఈ కొత్త అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో. కానీ ఇండియాలో అది పనిచేస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ప్రపంచం అంతా, క్రికెట్ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది దీనికోసం. ఇండియాలో టర్నింగ్ ట్రాక్స్ పైన అగేన్స్ ది లైక్స్ ఆఫ్ అశ్విన్ అండ్ జడేజా పనిచేస్తుందా లేదా అనేది. అందుకే జడేజా అండ్ అశ్విన్, యాష్ అండ్ జడ్డు కలిపి జాష్ బాల్. సో బ్యాష్ బాల్ వర్సెస్ జాష్ బాల్ అని నేను కాయిన్ చేసుకున్నాను. నాకు అంటే నేను యాష్ బాల్ అంటే ఒక మిత్రుడు, జాష్ బాల్ అంటే బాగుంటుంది అన్న, అదే దానికే మనం స్థిరపడదాం. జాష్ బాల్ ఎంతవరకు బ్యాష్ బాల్ని దెబ్బతీయగలుగుతుంది, బ్యాష్ బాల్కి ఒక బ్రేక్ వేయగలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ బ్యాష్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు గెలిచినా గెలిచారు, 3 డ్రా చేస్తున్నారు, మిగతా సిరీస్లు గెలిచారు ఇంగ్లాండ్. సో ఈ 2 ఏళ్లలో వాళ్ళకి ఎదురు లేకుండా ఉంది ఈ కొత్త టాక్టిక్తో, అంటే అగ్రెసివ్ బ్యాటింగ్ అండ్ అగ్రెసివ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్, అగ్రెసివ్ బౌలింగ్ అండ్ ట్రైంగ్ టు విన్ అట్ ఆల్ కాస్ట్ అనే ఒక స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నారు. మరి ఇండియాలో టర్నింగ్ ట్రాక్స్ పైన మహామహులే కంగు తిన్నారు. 16 వరుస సిరీస్లు మనం గెలిచాం ఈ జాష్ బాల్ వల్ల. జడేజా అండ్ అశ్విన్ బోత్ ఆర్ హ్యావింగ్ 20 యావరేజ్, అద్భుతమైన యావరేజ్. 337 వికెట్స్ ఉన్నాయి అశ్విన్కి ఇండియాలో, ఇంకో 10 వికెట్స్ తీసుకుంటే ఓవరాల్గా అతను 500 వికెట్స్ టెస్ట్ మ్యాచెస్ కంప్లీట్ చేసుకుంటాడు. అండ్ జడేజా కూడా చాలా ఎక్కువ వికెట్, 197 వికెట్స్ ఉన్నాయి ఇండియాలో. అండ్ ఈజ్ ఆల్సో క్లోజింగ్ ఆన్ సమ్ రికార్డ్స్. సో వీళ్ళిద్దరూ ముందు ఇంగ్లాండ్ పప్పులు ఉడుకుతాయా, బ్యాష్ బాల్ పప్పులు ఉడుకుతాయనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ సిరీస్. సో ఎలెవెన్స్ ఎలా ఉంటాయనేది మనం ఒక వీడియో చేశాను, ఇండియా 11 ప్రెడిక్షన్ ఇచ్చాను. అలాగే ఇంగ్లాండ్ 11 ఆల్రెడీ అనౌన్స్ చేశారు వాళ్ళు, దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద మ్యాచ్ విత్ 3 స్పిన్నర్స్. ఇండియా కూడా 3 స్పిన్నర్స్, 2 పేసర్స్తో వెళ్ళే అవకాశం ఉంది. కుల్దీప్ మైట్ ప్లే, భరత్ ఈస్ లైక్లీ టు ప్లే, ఇవన్నీ కూడా వేరే వీడియోలో చెప్పాను. సో పిచ్ మీద అందరి దృష్టి ఉంటుంది, టాస్ గెలిస్తే ఏం చేయాలి. పిచ్ మనకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే చాలా చాలా డ్రై పిచ్, అంటే సరిగ్గా ప్రాపర్ వాటరింగ్ చేయకుండా డ్రైగా ఉంచారు. టాప్ సైడ్ చాలా లూజ్గా ఉంది, దానివల్ల ఇట్ విల్ స్టార్ట్ టర్నింగ్ ఫ్రమ్ day 1 ఆన్వర్డ్స్. మొదటి రోజు నుంచే బాల్ టర్న్ అవుతుంది. అలా టర్న్ అయ్యేలా చేయడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, అదేంటంటే ఇదే ఇంగ్లాండ్ టీం 2021లో వచ్చినప్పుడు చెన్నైలో మనం మొదటి టెస్ట్ ఆడు, అప్పుడు మనం కాస్త మొహమాట పడి 3వ రోజు టర్న్ అయ్యి పిచ్ తయారు చేసుకున్నాం. దానివల్ల వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు టాస్ గెలిచి, జోరూట్ 100 కొట్టాడు, 570 రన్స్ కొట్టారు, మనం ఆ మ్యాచ్ ఓడిపోయాం. అలా జరగకుండా day 1 నుంచే బాల్ టర్న్ అవుతే ఏమవుతుందంటే, మీరు టాస్ ఓడిపోయినా సరే యూఆర్ స్టిల్ ఇన్ ద గేమ్. మీరు వాళ్ళని 200 or 250 కట్టడ్ చేయొచ్చు, స్టిల్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ టు బ్యాట్ ఇన్ ద 4th ఇన్నింగ్స్. కానీ మనకున్న ఆ స్పిన్ స్ట్రెంగ్త్తో మనం వాళ్ళని ఓడించే అవకాశం ఉంటుంది, అందుకని ఆ రకమైన ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉన్నారు. చాలా అండర్ ప్రిపేర్డ్ పిచ్ అని అంటే కానీ చాలా లూజ్ సాయిల్ ఉంటుంది, దానివల్ల మీకు తొందరగా ఇట్ విల్ స్టార్ట్ బ్రేకింగ్. సో నాకేమనిపిస్తుందని, ఇండియా టాస్ ఓడిపోయినా సరే, ఓడిపోయి ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చినా సరే, 9th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లోనే అశ్విన్ బౌల్ చేసే అవకాశం నాకు అనిపిస్తుంది. కోర్స్ మనం ఇద్దరు పేసర్స్తో వెళ్తాం, బుమ్రా సిరాజ్, అన్లెస్ దే పికప్ వికెట్స్, సిరాజ్ బీయింగ్ ద లోకల్ బాయ్, బుమ్రా ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ దీస్ డేస్. వాళ్ళిద్దరూ వికెట్స్ తీస్తే తప్ప 9th ఓవర్ కల్లా నా ప్రెడిక్షన్ ఏంటంటే అశ్విన్ బౌలింగ్ వచ్చేస్తాం.
దానికి నాట్ ఓన్లీ అది వికెట్ పేసర్స్కి అనుకూలించకపోవడం అనేదే కాదు కారణం. రెండోది ఏంటంటే మాయిశ్చర్ ఉంటుంది, చలికాలం కదా, వింటర్లో మీకు మార్నింగ్ టైంలో ఖచ్చితంగా కాస్త మాయిశ్చర్ ఉంటుంది పిచ్ పైన. ఆ మాయిశ్చర్ ఎప్పుడు కూడా ఫింగర్ స్పిన్నర్స్కి ఆ బైట్ అందిస్తుంది, కొంచెం ఆ పదును ఉంటుంది. ఆ పదును కోసం అశ్విన్ ఎర్లీగా బౌలింగ్ వచ్చే అవకాశం ఉంది. అశ్విన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ట్రంప్ కార్డ్ అలాగే విత్ జడేజా. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇంకో వీడియోలో కుల్దీప్ యాదవ్ ఈజ్ లైక్లీ టు కమ్ స్టేజ్ కమ్ బ్యాక్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్తో ఇండియా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్తో దిగే అవకాశం మనకి కనిపిస్తుంది. సో టాస్ ఓడిపోయినా కూడా మనం పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు, స్టిల్ అశ్విన్ అండ్ కో కెన్ విన్ అస్ దిస్ టెస్ట్ మ్యాచ్. అదే ఇంగ్లాండ్కి ప్రాబ్లం ఏంటంటే జాక్లీష్ ఒక 30 టెస్ట్ మ్యాచ్లు ఆడినట్టున్నాడు. రెహాన్ అహ్మద్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టామ్ హార్ట్లీ అనే టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అది డెబ్యూ చేస్తున్నాడు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అది, వాళ్ళు ముఖ్యంగా లీస్ తప్ప మిగతా వాళ్ళు ఇండియాలో ఒక్కసారి కూడా ఆడలేదు. ఇండియాలో ఏ లెంత్ వేయాలో వాళ్ళకి ఐడియా లేదు. సో ఈ పిచ్కి అలవాటు పడే లోపల మన వాళ్ళు వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేస్తారు వాళ్ళు కొత్త స్పిన్నర్స్ పై. కొత్త స్పిన్నర్స్ మన దగ్గర మంచి బౌలింగ్ వేశారు, మనం చెప్పుకున్నాం కదా, టాడ్ మర్ఫీలు, కొన్నెమన్లు, డామ్ బెస్లు, ఇలాంటి వాళ్ళు, ఈవెన్ ఎజాజ్ పటేల్, వీళ్ళందరూ కూడా బోల్డ్ అని వికెట్లు, ఎజాజ్ పటేల్ 10 వికెట్లు తీశారు ఒకే మ్యాచ్లో. ఇవన్నీ కూడా మనం చూసాం ఒకే ఇన్నింగ్స్లో సార్. అదా సో ఇవన్నీ చూసాం మనం, కొత్త స్పిన్నర్స్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ ఇన్ ఇండియన్ కండిషన్స్ వికెట్స్ తీయడం మనం చూసాం. మన టర్నింగ్ ట్రాక్స్ కొత్త వాళ్ళకి ఎక్కువ వికెట్లు మనం సమర్పించుకున్నాం, కానీ స్టిల్ వాళ్ళకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని. ఈవెన్ టామ్ హార్ట్లీ కూడా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడి, మరొక స్పిన్నర్కి అతనికి వీసా ఇంకా రాలేదు, షోయబ్ బషీర్ వీసా వచ్చేసింది, బట్ అతను మళ్ళీ టీంతో జాయిన్ అయ్యేసి కొంచెం టైం పడుతుంది, 4 రోజులు పడుతుంది. దానికైతే ఇండియా వాళ్ళు అతను వీసా తిరస్కరించారని చెప్పి పాకిస్తానీ వాళ్ళు ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టారు, అలా జరగలేదు. వాడు కూడా అలెగ్జాండర్ ఉన్నాడు కదా శ్రీలంక వాడు, వీళ్ళందరూ కూడా యాక్చువల్గా జరిగింది ఏంటంటే వాళ్ళు ప్రొసీజర్ ల్యాబ్స్ ఇంగ్లాండ్ అథారిటీస్ ఆ వీసా స్టాంపింగ్ అవ్వకుండా అతన్ని దుబాయ్లో స్టాంపింగ్ అవుతారన్నారు. అతను ముందుగానే ఆ ప్రిపరేటరీ క్యాంప్కి పంపించారు, కానీ దుబాయ్లో స్టాంపింగ్ అవుతుంది, హ్యాస్ టు గెట్ ఇట్ స్టాంప్డ్ ఇన్ యూకే, యూకేలో ఉండే ఇండియన్ ఎంబసీలో స్టాంపింగ్ అవుతుంది. సో హీ హ్యాడ్ టు గో బ్యాక్ టు ఇంగ్లాండ్ టు గెట్ ఇట్ వీసా డన్. సో ఆ రకంగా లేట్ అయింది తప్ప ఇండియా వాళ్ళు లేదు, అతను పాకిస్తానీ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అతనికి ఆలస్యం చేశారు. ఇదేంటి, బెన్ స్టోక్స్ కూడా ఈ విషయంలో కొంత అన్హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశాడు, ఇంగ్లాండ్ క్యాప్టెన్. బట్ దానికి రీజన్ అయితే మన వాళ్ళు, మన అథారిటీస్ చేసిన మిస్టేక్ కాదు, ఇంగ్లీష్ అథారిటీస్, ఇంగ్లీష్ బోర్డు వాళ్ళు, వాళ్ళ ల్యాబ్స్ అది. సో దాని గురించి పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. సో షోయబ్ బషీర్ ఈజ్ నాఫ్ స్పిన్నర్, వచ్చినా అతను ఆడుండిపోవచ్చు, టామ్ హార్ట్లీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్, అతన్నే ఆడించుండేవారు, ఎందుకంటే అతను కూడా 20 ఏళ్ళ వయసు. రెహాన్ అహ్మద్ ఇస్ జస్ట్ 18. సో ఈ కొత్త స్పిన్నర్స్ ఎంతవరకు మనం ఛాలెంజ్ చేయగలుగుతారు అనేది. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే మన బ్యాటింగ్లో కూడా కొంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. విరాట్ కోహ్లీ లేకపోవడంతో చాలామంది టెస్ట్ మ్యాచ్కి టికెట్ తీసుకుని రావని చెప్తున్నారు, మన దాంట్లో కామెంట్స్ పెడుతున్నారు, ఇక్కడే కాదు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. దే ఆర్ నాట్ హ్యాపీ దట్ విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్. అది అతని పర్సనల్ రీజన్. దానివల్ల అక్కడ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇలాంటి యంగ్స్టర్స్కి ఒక శ్రేయస్ అయ్యర్, భరత్ కీపింగ్ చేస్తాడు, కొంత మన బ్యాటింగ్ ఆర్డర్లో కొంత కొత్తదనం కనిపిస్తుంది, కొంత ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే పుజారా లేడు, రహాన్ లేడు, కోహ్లీ లేడు. పుజారా, రహానే, కోహ్లీ లేకుండా 2011 తర్వాత మన టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడలేదండి. అది కూడా ఏదో ఒక మనకి ఆ మీమ్స్ అవి వస్తున్నాయి. సో అక్కడ ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. రోహిత్ శర్మ, రాహుల్ తప్పిస్తే పెద్దగా బ్యాటింగ్ లేనప్పుడు, ఆఫ్కోర్స్ జడేజా ఇస్ ఆల్సో దేర్, అశ్విన్ ఇస్ ఆల్సో, వీళ్ళిద్దరు క్యాబుల్ ఆల్రౌండర్స్, బట్ స్పెషలిస్ట్ బ్యాటర్స్లో మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ కనపట్లేదు. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. సో అయినా ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే డెఫినెట్గా మనం, మనది అప్పర్ హ్యాండ్ ఉంటుంది, 4-1తో గెలుస్తారని చెప్పి కూడా నేను మరొక వీడియోలో చెప్పాను. ఐ స్టిక్ టు దాట్, ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కూడా అంత బలం నాకు కనబడలేదు. జో రూట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు, జో రూట్ క్లిక్ అయితేనే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. జో రూట్ అండ్ జానీ బేస్టో సన్ రైజర్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది గ్రౌండ్లో, డెఫినెట్గా అది అతనికి ఉపయోగపడుతుంది. అండ్ ఆఫ్కోర్స్ క్యాప్టెన్ బెన్ స్టోక్స్ ఈజ్ ఎ వెరీ వెరీ ఎక్స్ఫాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అతను ఈ కెన్ విన్ ద టెస్ట్ మ్యాచెస్ ఆన్ హిజ్ ఓన్, ఒంటి చేత గెలిపించే ఎబిలిటీ ఉన్నవాడు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఇంగ్లాండ్ పర్టికులర్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. వాళ్ళకి పెద్దగా
ప్రాక్టీస్ కూడా లేని పరిస్థితి. సో ఇండియా విల్ స్టార్ట్ యాజ్ డెఫినెట్ ఫేవరెట్స్. స్పిన్ పిచ్ పైన వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ స్పిన్ అటాక్. సో ఇండియా షుడ్ గో 1-0 అని నేను అనుకుంటున్నాను. నేనైతే టెస్ట్ మ్యాచ్కి వెళ్తాను, మీరు వస్తే సంతోషం. టికెట్స్ ఆర్ స్టిల్ అవైలబుల్. ఈరోజు కూడా ఒక మిత్రుడికి టికెట్ తీసుకున్నాం మేము, మన ఛానల్ వ్యూయరే. సో టికెట్స్ ఆర్ అవైలబుల్, అట్లీస్ట్ వన్ స్టాండ్. 26th అయితే లేవు, సెకండ్ డేకి లేవు. వచ్చి చూడాల్సినట్టు చూడండి, ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లు ఖచ్చితంగా దగ్గరుండి చూడాలి. దట్ ఈస్ ది రియల్ ఎంటర్టైన్మెంట్. మీరు అంటారు చాలా స్లోగా టెస్ట్ మ్యాచ్ చూడాలి, టెస్ట్ మ్యాచ్ చూస్తేనే దట్ ఈస్ రియల్ క్రికెట్. సో ప్లీజ్ జాయిన్ అస్ అండ్ వాచ్ ద టెస్ట్ మ్యాచ్ లైవ్. ఇక్కడ కాకపోతే వైజాగ్లో ఉండే వైజాగ్లో చూడండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. సో లెట్ అస్ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఇండియా షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అండ్ షుడ్ విన్ ది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో, మార్జిన్ ఎంత ఉండబోతుందో, నేను 4-1 అంటున్నాను, మీరు నాకు కామెంట్స్లో